हाय अंडी, नमस्ते. वेलकम टू अवर चैनल. ई रोजु मनं पालक पनीर एला तयार चेसुकोवालो चूसुकुंदाम अंडी. फस्ट पालकूर अनेदि कट चेसुकोनि पेट्टुकोवालंडि. इक्कड मेमैते ओक पेद्द कट्ट पालकूर कट तीसुकुन्नामु. आ पालकूरलो एंटंटे दीनि पिल्ललकि ज्ञापक शक्तिकि चाला यूज अवुतुंदंडि. अलागे मेमु दींट्लो मुनगाकु कूडा यूज चेस्तुन्नामु. మునగాకు ఏంటంటే మనకి దీంట్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. మెగ్నీషియం, కాల్షియం, ప్రోటీన్స్, అలాగే చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మీరు పాలకూరతో పాటు ఇలాగ మునగాకు, కరివేపాకు ఇలా అన్నీ యూస్ చేసినట్లయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. దీంట్లో మనం ఫస్ట్ పాలకూర అండ్ మునగాకు కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కట్ చేసుకున్న మునగాకు పాలకూరని ఒక బౌల్లోకి తీసుకొని అది నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత బాండిలో కొంచెం వాటర్ పోసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఆ వాటర్ని అనేది ఒక టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని అలా బౌల్లో వాటర్ పోసి బాగా బాయిల్ అయిన తర్వాత ఈ పాలకూర అండ్ మునగాకు ఆకుల్ని అందులో వేసి కొంచెం సేపు పచ్చివాసన పోవటానికి మనం అలా మగ్గిస్తున్నామండి. ఒక 5 to 10 మినిట్స్ అనేది అలా బాయిల్ అవనివ్వాలి. అలా బాయిల్ అయిన తర్వాత నెక్స్ట్ అలా హాట్ వాటర్లోని తీసి ఆ కోల్డ్ వాటర్ అనేది పోయాలండి దాంట్లో. నెక్స్ట్ మన పన్నీర్కు పన్నీర్ ముక్కలు అనేది కట్ చేసుకోవాలండి. ఇలా స్మాల్ స్మాల్ పీసెస్గా, అంటే మేమైతే మీడియం సైజ్ కట్ చేసినాము. మీకు ఇంకా చిన్నవి కావాలంటే కట్ చేసుకోవచ్చండి. ఇలా అన్ని పన్నీర్ ముక్కలు అనేది కట్ చేసుకున్న తర్వాత ఒక స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ అవనివ్వాలి. ఆ ఆయిల్లో ఈ పన్నీర్ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలండి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి కలుపుకుంటూ. అలాగే ఇందులో కొంచెం సాల్ట్ వేసి కలపాలండి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వకుండా లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. అలా ఫ్రై అయిన వాటిని పన్నీర్ ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం ఉడికించుకున్న పాలకూర అలాగే మునగాకుని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇందులో మేము కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా యూజ్ చేస్తున్నాము. ఈ కరివేపాకు ఏంటంటే కళ్ళకి చాలా మంచిది కదండి, అందుకే యూజ్ చేస్తున్నాము. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అలాగే ఒక 2 మీడియం సైజ్ ఉన్న ఆనియన్స్ తీసుకొని ఫైన్గా చాప్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టి ఒక 2.5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ షాజీరా, అలాగే చెక్క వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మన కారానికి తగ్గట్టు మిర్చి యాడ్ చేసుకోవాలండి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం మిర్చి ఎక్కువ యాడ్ చేసుకోవాలి. మేము ఒక 4 మిర్చి అనేది యాడ్ చేసాము. అలా మిర్చి అనేది ఫ్రై అయిన తర్వాత అందులో మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ అనేది వేసి ఫ్రై చేయాలి. ఇలా ఆనియన్స్ అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. నెక్స్ట్ అలాగే కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. నేను ఇక్కడ రికార్డ్ చేయడం మర్చిపోయాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మిక్స్ చేయాలి. నెక్స్ట్ మనం పేస్ట్ చేసుకున్న పాలక్ అలాగే మునగాకు, కరివేపాకు, కొత్తిమీర పేస్ట్ ఉంది కదండి, అది అందులో వేసి మిక్స్ చేయాలి.
అలాగే కొంచెం వాటర్ పోసి బాగా మిక్స్ చేయాలి. మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో చూసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేయాలి. అలాగే అది కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత అందులో కొంచెం ధనియాల పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్కి ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. తేలిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు అనేది అందులో వేసుకోవాలి. ఆ పన్నీర్ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ అనేది ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మీ పాలక్ పన్నీర్ అనేది రెడీ అవుతుందండి. ఒకసారి ఇది ఈ రెసిపీ కూడా ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుందండి. అలాగే దీని కాంబినేషన్కి చపాతీ పరోటా అయితే కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.